అరే మనము గోషెను దేశములో ఉన్నప్పుడు మన ఇంటి నిండా వెలుగుండింది, మన ప్రక్క ప్రాంతములోనే చీకటి ఉండింది. నైలు నది పూర్తిగా రక్తముగా మారిపోతే మనకు తాగడానికి దేవాది దేవుడు చాలా స్వచ్ఛమైన మంచి నీళ్లు ఇచ్చాడు. మనందరి పెద్ద కొడుకులు పెద్ద కూతుర్లు చాలా ఆరోగ్యముగా సజీవముగా ఉండినారు. ఐగుప్తుల యొక్క పెద్ద కొడుకులందరూ కూడా చనిపోయారు, తొలిచూళ్ళవన్నీ చనిపోయాయి. మన దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడు అనే విషయము ఈ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఏమాత్రము ఆ పాఠం నేర్చుకోలేకపోయారు. సరికదా, ఏమన్నారు తెలుసా, మోషే ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? ఇదిగో ఇక్కడ చచ్చిపోవడం కంటే ఐగుప్తు దేశంలో మేము ఫరోకి బానిసలమా మిగిలిపోవటం మాకు చాలా మంచిది అని చెప్పి కడకు అప్పుడే విడుదల పొంది వచ్చిన ఈ యొక్క రక్షించబడ్డామనుకున్నటువంటి ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉండడానికి ఇష్టపడిపోతున్నారు. దేనికండి బానిసలుగా? ఇది క్రొత్త నిబంధనలో ఏం నేర్పిస్తుంది అంటే, పాపము నుంచి విడుదల పొంది, శాపము నుంచి విడుదల పొంది, మహాదేవుడైన యేసునందు విశ్వాసం నుంచి చాలా మంది మళ్ళీ ఎక్కడ బతకడానికి ఇష్టపడుతున్నారంటే రోతలో బతకడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది, నేను ఎక్కడైతే వదిలి వచ్చేసానో నా రోత బ్రతుకు మళ్ళీ వెళ్తాను అని విడుదల పొందిన వారు. విడుదల పొందకపోతే ఒక రకం, కానీ విడుదల పొందిన తర్వాత మళ్ళీ రోత బతుకు వెళ్తాను, అక్కడ రోతలో చచ్చిపోవడమే నాకు మంచిది అని చాలా మంది క్రైస్తవులు రక్షణ పొందుకున్న తర్వాత కూడా రోతను ప్రేమిస్తున్నారు, మళ్ళీ పాతదాన్ని ప్రేమిస్తున్నారు. మళ్ళీ అలాంటి వారు ఎవ్వరూ కూడా క్రైస్తవులు అనబడరు. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేశారంటే పదే పదే దైవజనుడైన మోషేను విసిగించటం మూలాన వారు ఏం చేశారు తెలుసా అండి, 23,000 మంది ఒకేసారి అరణ్యములో చచ్చిపోవలసి వచ్చింది. ఎండుటాకులు పండుటాకులు రాలిపోయినట్లుగా అరణ్యంలో వారి శవములు రాలిపోయే క్రైస్తవుడు. ఈరోజు నీకేం చెప్తుంది అంటే రక్షణ పొందుకున్న నీవు, మారు మనస్సు పొందుకున్నానని చెబుతున్న నీవు వెనుకకు వెళ్లే ప్రయత్నం మళ్ళీ చేయకూడదు. ఎంతో పాపములో నుంచి శాపములో నుంచి ప్రభు ఎంతో రక్తము కార్చి నిన్ను రక్షిస్తే నువ్వు మళ్ళీ వెనుక పాటలు బాగున్నాయి, వెనుక సినిమాలు బాగున్నాయి, వెనుకటి నా వేషాలు బాగున్నాయి, వెనుకటి నా దురద జీవితం బాగుంది అని మళ్ళీ కడగబడిన పంది బురదలో తొలినట్టుగా నువ్వు వెనుకటి పాపాలకు వెళ్తున్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు క్రైస్తవురాలు అసలు అంతకంటే కాదు. అసలు ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసు అండి ఆ రోజుల్లో? మొదటి కొరింథీ పత్రిక నేను చదువుతాను చూడండి, 6వ వచనం దగ్గర నుంచి. వారు అంటే ఇశ్రాయేలీలు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వాళ్ళు ఏమేం చేశారో చూడండి, త్రాగడానికి లేచారు, తినడానికి లేచి కూర్చున్నారు, ఆడడానికి కూడా లేచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దుర్మార్గులు రక్షణ పొందుకొని బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత త్రాగడానికి వీరికి జ్ఞాపకం ఉంది, తినడానికి వీరికి జ్ఞాపకం ఉంది, అంతేకాదు డ్యాన్సులు చేయడానికి లేచారు వీళ్ళు. దేనికి డ్యాన్స్ చేయడానికి? ఏం డ్యాన్స్? మీకు తెలుసా, గొడ్డలిప్పుకొని మరి డ్యాన్స్ చేశారు తోడ చుట్టూ. వీళ్ళు వ్యభిచారపు డ్యాన్స్ చేశారు అక్షరార్థంగా. ఈరోజు ఎంతమంది లేరండి రక్షణ పొందుకొని గొడ్డలిప్పేసి ప్రతి దరిద్రపు బూతు పాటలకు డ్యాన్స్ చేసిన మా పేరు విశ్వాసులే అని ఇంత పెద్ద పెద్ద సిలువలు తగిలించుకున్న దౌర్భాగ్య స్త్రీలు దౌర్భాగ్య పురుషులు మేము క్రైస్తవులమే అనుకొని డ్యాన్స్కి లేస్తున్నటువంటి బూతు పాటలకు కాలుపుతూ ఒళ్ళూపుతూ ఒళ్ళంతా వదిలేసి డ్యాన్స్ చేస్తున్న ఆడపిల్లలు ఎంతమంది లేరు, మగాళ్ళు ఎంతమంది లేరు? ఈ దౌర్భాగ్యుల పేరు క్రిస్టియన్సే. వీళ్ళ పేర్లు కూడా మేము క్రిస్టియన్స్ అండి. నేను ఓపెన్ గా ప్రకటిస్తున్నాను, ఈ నా మాటలు విన్నవారు ఎవరైనా గ్రహించుకోండి, ఇలాంటి బూతు పాటలకు డ్యాన్స్ చేసిన వాళ్ళు గొడ్డలిప్పుకున్న వాళ్ళు దేవుని పిల్లలు కారు అని కరాకండిగా సభావేదిక తెలియజేస్తున్నాను మీకు. దేవుని స్తోత్రం కలిగినగా. వాక్యం మాట్లాడినప్పుడు దాసుడు మాట్లాడాలా? వాక్యం మౌనం ఉన్నప్పుడు దాసుడు నోరు మూసుకోవాలా? వాక్యం మాట్లాడుతున్నప్పుడు వీరు మాట్లాడకపోతే పాపం అవుతుంది, వీడికి కూడా వారు చేస్తున్న తప్పులు ఏదో వంతుంది అని అర్థం, అప్పుడే మాట్లాడ్డాడు.
అర్థమైందా? కాబట్టి చూడండి ఏం చేస్తారు. జనులు తినడానికి లేచారు, త్రాగడానికి కూర్చున్నారు, ఆటుటకు లేచిరి. వారిలో కొందరు వల్ల ఇంకా దరిద్రం ఏంటంటే విగ్రహారాధకులై ఉండి. అబ్బో, ఇశ్రాయేలు ఎప్పుడైనా విగ్రహం ఒక్కసారైనా దేవుడు స్థాపించండి అన్నాడండి? ఇశ్రాయేలు వారి విగ్రహాన్ని ఎప్పుడైనా మొక్కారా? యూదులకు అసలు బొమ్మలు ఉన్నాయా? యూదులు ఎప్పుడైనా బొమ్మలకు సాష్టాంగ పడ్డారా? లేదు. అసలు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఆయన చెప్పిన మొదటి మాటే ఆకాశమందే గాని భూమి మీదే గాని భూమి కింద నీళ్ళయందే గాని ఏ రూపమునైనా ఏ పోలికనైనా ఏ ప్రతిమనైనా మీరు చేసుకొనకూడదు, చేసుకొని వాటికి సాగిలా. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు లేరు? నాగపట్నం వెళ్ళిపోయి బొమ్మల దగ్గర మొక్కుతున్న క్రైస్తవులు ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? జాగ్రత్త. ఆనాడు కానాను యాత్రలో బోల్డని దోషాలు జరిగాయి, ఈనాడు నీ ఆత్మీయాత్రలో అదే దోషాలు జరగకుండా ఉండాలని దేవుడు చాలా బలంగా కోరుతున్నాడు. కాబట్టి తిని త్రాగి దౌర్భాగ్యంగా అనేకమైనటువంటి వెకిలి వేషాలు వేసినటువంటి వీళ్ళు విగ్రహారాధన కూడా వచ్చారండి. మళ్ళీ వారు మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. ఏం చేశారు వీళ్ళు? అక్షరార్థం వ్యభిచారం చేశారు. అక్షరార్థం ఏమైంది? ఫినిహాసు అనేవాడు ఒకడు లేచి పరిహారం చేసినంత వరకు ఇశ్రాయేలీయుడు ఒకడు వెళ్ళి ఇంకొక క్యాంప్ లోనికి దేశంలోనికి వెళ్ళి అన్యుల దేశంలోనికి వెళ్ళి ఆ స్త్రీని తెచ్చుకుని వీడు రెడ్ హ్యాండెడ్ గా వ్యభిచారంలో కనిపించాడు, పట్టబడ్డాడు. ఫినిహాస్ వెంటనే లేచి తన ఖడ్గముతో వారొకరు కింద పైన ఉండగా ఇద్దరికి దూసుకొని పోయేటట్టుగా ఫినిహాస్ వారిద్దరిని చంపేశాడు. అక్కడ రాయబడిన విషయం నాకు చాలా నచ్చుతుంది. అంతటా తెగులు ఆగిపోయెను అని రాశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతటా తెగులు ఆగిపోయెను. ఎంతటా ఆగిపోయింది? ఎప్పుడైతే ఇశ్రాయేలు వారి మధ్య ఏర్పరచబడిన ప్రజల మధ్య ఏర్పరచబడ్డామనుకున్న జనాల మధ్య వ్యభిచారం జరుగుతుండగా, అయ్యో ఇది అపవిత్రమైనది, ఇశ్రాయేలులో ఎన్నడూ ఇలాంటిది లేదే అని ఫినిహాస్ గ్రహించాడు. గ్రహించి పెద్ద బాకు తీసి ఇద్దరిని పొడిచి చంపాడు. అంతటా అని రాశాడు. ఏ రోజైనా నీ తోటి సహోదరులో పాపం కనిపిస్తున్నప్పుడు, నీ పక్కింట్లో పాపం కనిపిస్తున్నప్పుడు, వాడు విశ్వాసం ఉన్నప్పుడు, ఎప్పుడైనా పాపాన్ని నివారణ చేయడానికి చూసావా? పాపం మీద జోకులు వేసుకున్న విశ్వాసులు ఎక్కువ మంది ఉంటారు. కొందరు చేత కాక అడగలేరు, కొందరు చేత అడిగి అవమానం పొందుకుంటారు. అడిగి అవమానమైనా పొందు, కానీ కన్నచ్చిన మానొద్దు పాపాన్ని. ఫినిహాస్ యొక్క లక్షణం అది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఫినిహాస్ యొక్క లక్షణం అండి, దాన్ని సహించలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఫినిహాసు, నాకేదైతే ఇష్టం లేదో నీకు అదే ఇష్టం లేదు, సభాస్ మంచి పని చేశావు అని చెప్పి వారి మధ్య తెగులు ఆగిపోవడానికి దేవుడు ఫినిహాసును వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు ఆ విధంగా వ్యభిచారం కూడా చేశారండి. చూడండి, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనాను యాత్రలో ఎంతో మంది రాలిపోయారు. కాబట్టి విశ్వాసి, నీ యాత్రలో నువ్వు రాలిపోకుండా చూసుకో, పడిపోకుండా పతనమైపోకుండా చూసుకో. ఎందుకంటే అలా చూసుకోవటం నీ బాధ్యత, నీకున్నటువంటి ధన్యత, అది నీ సొంత బాధ్యత. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నేను మీతో ఉన్నప్పుడు కాదు, నేను మీతో లేని కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అన్నాడు. రక్షణ కాపాడుకున్న లేని రోజు రక్షణ కాపాడుకోవాలి. అందుకే ఆ దిగువను చెప్తాడనమాట. ఏం చెప్తున్నాడు చూడండి, నేను చదువుతాను 13వ మాటలో. అందులోనే 12, తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎస్, నువ్వు ఆత్మీయతలో నిలబడుతున్నావన్న స్పృహ నీకుంటే మంచిదే, కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నావా?
ప్రార్థనలో విశ్వాసములో పవిత్రతలో దేవుని ప్రేమలో వాక్య ధ్యానములో వాక్య ధ్యాసలో వాక్యమును పరితపించుటలో వాక్య మర్మములు ఛేదించుటలో పడిపోకుండా చూసుకుంటున్నావా? దేవుడిదే బోధిస్తున్నాడు మనందరిని కూర్చోబెట్టి, పడిపోకుండా చూసుకో. పనికిమాలి క్రైస్తవులు అందరూ మా మేమో క్రైస్తవులమేనండి అని ముందుకు వచ్చేస్తారు. వాడికి ఒక పాట రాదు, ఒక మాట రాదు, ఒక నీతి ఉండదు, ఒక నిజాయితీ ఉండదు, ఒక ధర్మం ఉండదు, యథార్థత ఉండదు. వాడి పేరు కూడా విశ్వాసమే, వాడి పేరు విశ్వాసం. ఆడింట్లో అన్ని కంపు కార్యాలు జరుగుతుంటాయి. విశ్వాసం అనుకుంటారు ఆడింట్లో నుంచి నీతిమంతుని గృహములో నుంచి ఏ రావాలా? రక్షణ సునాద గీతములు వినిపించాలి. ఎంతమంది రక్షించబడ్డామని చెప్పుకున్నారు? ఇంట్లో బూతు బూతు పాటలు వేసుకుని ఆ పసిపిల్లల చేత కూడా గెంతిస్తూ ఉంటారు. కొంతమంది పసిపిల్లల చేత కూడా గెంతి గంతిరా గెంతిరా బాకింతిరా వేస్తుంది బూతు పాట. దౌర్భాగ్యురాల నీచుడా, ఇంతకంటే పెద్ద పదాలు లేవు వాడడానికి. బాలు నడవాల్సిన త్రావును వాడికి బైబిల్లో నుంచి నేర్పించాల్సింది పోయి బూతు పాటలు గెంతిస్తున్నావు. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు కుక్కవా? ఎవరు నువ్వు? చిన్నపిల్లలకు నేర్పించాల్సినవి దేవుని మాటలు, దేవుని పాటలు. కొందరికి స్పృహ ఉండదండి, ఎందుకంటే వాళ్ళు రక్షించబడిన గృహాలు కాదు, దెయ్యాలు కట్టుకున్న గృహాలు. అంతే, దెయ్యాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో 100%. అర్థమైందా? అసలు దేవుడు మన గృహాన్ని ఎలా వర్తిల్లింపు చేస్తాడు అంటే, యోబు గ్రంథము తెరవండి 8వ అధ్యాయం 6 నుండి చదువుతాను, మీరందరూ స్పష్టంగా వినండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ గుడారము లేదని నివాస స్థలమును అద్దె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ అందు మా దేవుడు మా మీద దృష్టి పెట్టడం మానేశాడు అని అంటుంటాడు వీడు. దేవుడు దృష్టి పెట్టినంత గొప్ప పనులు ఏం చేస్తున్నావు? నా ఇంటి మీద దేవుడు దృష్టి ఉంటే బాగున్ను, నా జీవితం మీద దేవుడు దృష్టి ఉంటే బాగున్ను, దేవుని నేత్రములు నా బతుకు మీద ఉంటే బాగున్ను. బాగుండును కరెక్టే, అందుకు తగ్గ పని ఒకటి దేవుడు చెప్తున్నాడు. నీవు యథార్థవంతుడవైన ఎడలా, నీవు నీతిమంతుడవైన ఎడలా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. వెరీ సింపుల్ అండి, ఇందులో మర్మాలు లాటిన్ గ్రీక్ ఏం లేవు, వెరీ ప్లెయిన్. ఏ నీ అర్హత ఏంటి? దేవుడు నీ ఇంటి మీద దృష్టి పెట్టాలంటే నీ అర్హత ఏంటి? నా అర్హత ఏంటి? ఏంటి నా అర్హత? బాగా వినండి, నువ్వు చర్చి లోపలికి ఈజీగా వచ్చినంత సులువుగా నీ బతుకులోనికి యేసు రాడు. యేసు రాడు ఎందుకో తెలుసా? ఏనాడు దేవుడు ఒక హృదయాన్ని పిండేసి బలవంతం చేసి లోపలికి వచ్చి నీ చేత అన్ని తప్పులు ఒప్పించేయడు? దేవుని యొక్క ఎంట్రెన్స్, దేవుని యొక్క ప్రవేశం ఎలాగుంటుందో తెలుసా? ఆయనే చెప్తున్నాడు, బిహోల్ ఐఎమ్ స్టాండింగ్ అట్ ద డోర్, నేను ద్వారము దగ్గర అలాగన్నాడు, మీ నట్టింట్లో నిలబడి అన్నాడు. అదేంటి ప్రభు ద్వారం దగ్గర ఎందుకున్నావు అంటే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్, నీ పిలుపు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీకు లేని సంకల్పం, పాప మొదలుకోవాలన్న నీకు లేని ఆశ, ప్రత్యేకించి ఆయన వచ్చి ఆశ ఆయనే కల్పించి తర్వాత వచ్చేటువంటి ఫలితాన్ని కూడా ఆయనే ఇచ్చి మరి నువ్వెందుకు పుట్టి, నువ్వెందుకు పుట్టావు? కొందరంట అంత నువ్వే చూసుకో ప్రభు, అంత ఆయన చూసుకోడు. పనికి మాలిన మాట్లాడకండి, కొంత నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యగా నీకు చేత కాదు, అయ్యో ఓడిపోతున్నావు అని నీకు నిజంగా నీ లోపల అనిపించినప్పుడు క్షణాల్లోనే ప్రభు ప్రత్యక్షమైపోతాడు అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కొందరు అంటారు విశ్వాసం వచ్చి వేడి చేయకలేదు అంటారు, ఏక తప్పది. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ ఫెయిత్. నువ్వు కొంత చేయాలి, కొంత చేయాలి. పాపంలో ఉండిపోవడం ఒక రకంగా, పాపంలో ఓడిపోవటం తప్పు కాదు, కానీ
ఆ పాపములో నుంచి ఎలాగైనా బయటికి రావాలనుంది ప్రభువా. కొన్ని కొన్ని సంఖ్యలు, కొన్ని పరిస్థితులు నన్ను చాలా గట్టిగా కబంధ హస్తాల్లో నొక్కి మరీ బంధించేస్తున్నాయి. ఐ హావ్ ఎ గ్రేట్ డిజైర్ టు కమ్ అవుట్ ఆఫ్ ద సిన్, ఆ పాపం నుంచి బయటకు రావాలనుంది ప్రభువా అని ఆశ లేకపోవటం మాత్రం పాపమే, పాపమే. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. పాపం చేయాలనే తపన ఎక్కువైపోతున్నప్పుడు, పాపం నుంచి బయటకు రావాలని ఆశ లేనప్పుడు నిన్ను ఎందుకు దేవుడు రక్షిస్తాడు? ఆయన చోటు ఎప్పుడు ద్వారమే. ఇదిగో నేను ద్వారము దగ్గర నుండి నిన్ను తట్టుచున్నాను అన్నాడు ఆయన. ఎందుకు ప్రభు అక్కడే నిల్చున్నావంటే చెప్తున్నాడు కదా, ఎవడైనను నా స్వరము విని తలుపు వాడే తీసిన ఎడల, లేదు ప్రభు గడ తీసి ఉంచే నువ్వు తోసి వచ్చేయచ్చు కదా లోపలికి, అలా అవ్వదు, అలా అవ్వదు. యూ హ్యావ్ టు ఓపెన్ ద డోర్, యూ హ్యావ్ టు కమ్ క్లోజ్ టు ద డోర్, యూ హ్యావ్ టు వెల్కమ్ హిమ్ బ్యాక్ అండ్ ఇన్సైడ్. దేవుని స్తోత్రం కలుగునుగా, నువ్వే వెళ్ళాలి, రండి ప్రభా మీరా అని చెప్పి తలుపు తీయాల్సింది నువ్వే, లోపల చేయి పట్టుకొని పిలవాల్సింది నువ్వే, లోపలికి వచ్చి ఆయన స్వరాన్ని గుర్తుపట్టాల్సింది నువ్వే, ఆయనతో పాటు భోజనం పెట్టి అతను నీవు నీవు అతను కలిపి తినాల్సింది కూడా నువ్వే. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతా నువ్వే చూసుకో ప్రభా అంటే ఆ చూసుకో ఉండదు, అలాంటిదే ఉండదు. యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ, యూ మస్ట్ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ గాడ్లీనెస్. నీ భక్తి పరంగా నీకు కొంత బాధ్యత ఉండాలి. దయచేసి గమనించండి, దేవుడు ఎన్నడు ఏ హృదయాన్ని ఒత్తిడి చేయడు, అక్కడే భక్తి అంతా దాక్కునుంది. నీ బతుకు కనిపెడతాడు, నీ ఇష్టాన్ని కనిపెడుతుంటాడు ఆయన. అసలు వీడికి పాపంలో నుంచి బయటకు రావడం అసలు వీడికి ఇష్టమేనా అది చూస్తాడు, అది చూస్తాడు. ఇష్టమేనా వీడు కొన్ని బూత్ కార్యాల్లో ఉన్నాడు, బయటకు రావడం వీడికి ఇష్టమేనా? వీడు కొన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడు, బయటకు రావడం వీడికి ఇష్టమేనా? వీడి పిల్లలు, వీడి కుటుంబము, భర్త భార్య కూడా బలుక్కొని చెడిపోతున్నారు, అక్కడి నుంచి బయటకు రావడం వీళ్ళకి ఇష్టమేనా? అది వీళ్ళకి ఇష్టమేనా అని చూస్తాడు. ఇష్టం లేదనుకోండి వాళ్ళని ఎందుకు విడిపిస్తాడు? అలా విడిపించడు దేవుడు. రక్షణను కోరుకొను వారికి ఆయన రక్షణను అనుగ్రహించును అని రాస్తుంది. కోరుకొను వారికి, నువ్వు ఎలాగైనా రక్షణ ఇచ్చేయచ్చు కదమ్మా, నేను తప్పులో ఉన్నాను అంటున్నావు కదా, నువ్వే రక్షణ ఇచ్చేయచ్చు కదా, రక్షణ వచ్చినట్టు నా చేత నువ్వే నమ్మించేయచ్చు కదా. నో, అలా ఉండదు, అలా ఉండనే ఉండదు. గనుక ఆ దౌర్భాగ్యులు ఇశ్రాయేలీయులు దేవుని ఎరిగి ఉండయో దేవునిగా మహిమపరచలేదు. కాబట్టి వాళ్ళు ఆఖరికి ఇశ్రాయేలులో విగ్రహమే లేకపోతే ఇశ్రాయేలీలు విగ్రహారాధకులు అయిపోయారు ఏకంగా. ఇశ్రాయేలులందరూ కూడా అసలు విగ్రహారాధన ఎలాగొచ్చింది వీళ్ళకి అంటే, వీళ్ళు ముందు నివసించిన ఐగుప్తు సాంప్రదాయములు. ఏ సాంప్రదాయాలు? ఐగుప్తు సాంప్రదాయములు కాపీ, వేరే కల్చర్ తీసుకున్నారు, వేరే దేవతలు తీసుకున్నారు, అన్యులను అనుసరించి నడుచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భాగమైన ఈ రోజు కూడా చాలా మంది సంఘాలు ఉంటారు, అబ్బా అక్కడ వాడు ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడో అని చెప్పి ఆ గొడ్డలు చింపుకొని డాన్స్ చేసుకున్నాడు, వీడు కాపీ చేస్తుంటాడు. ఆడు చిరిగిపోయిన దిక్కుమాలి ఫ్యాంట్లు వేస్తే వీడు కూడా డబ్బులు పెట్టి చిరిగిపోయిన ఫ్యాంట్లు కొంటుంటాడు. ఇప్పుడున్న యువత చిరిగిపోయిన ఫ్యాంట్, ఆడేమో ఉరుడు కొట్టేసిన జుట్టులాగా, జుట్టు అంతా ఉరుడు కొట్టేసినట్టుంటే వీడు కూడా ఉరుడు కొట్టేసిన జుట్టులాగా కత్తిరించుకుంటుంటాడు. కాపీ పేస్ట్ అండి. వీడి పేరు మళ్ళీ క్రైస్తవుడు. చెడిపోతుంది. ఆనాడు ఐగుప్తును చూసి ఐగుప్తు సాంప్రదాయాలు నేర్చుకుని ఇశ్రాయేలు చెడిపోయారు. ఈరోజు లోకమును చూసి సంఘము కూడా చెడిపోతుంది. లోకాన్ని చూసి ఎక్కడ నేర్చుకున్నట్టు సినిమా ప్రభావం, మా ఫ్రెండ్ ప్రభావం, మన ఫ్రెండ్ వేసుకుంటాడండి అని చెప్పి వీడు వేసుకుంటూ ఉంటాడు. ప్రతిదీ లెక్కే, నీ కుటుంబం చెడిపోతుంది అన్న విషయం నీకు తెలియటం లేదు అంటే నువ్వు గమనిక కలిగిన క్రైస్తవుడు కాదు. కానీ బాధ్యత కలిగిన స్త్రీ, వాక్యం చెప్తుంది తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కుమార్తె ఏం మాట్లాడుతుందో, 1 గంటకు కుమార్తె ఎలా ఉంటుందో, 12 గంటలకు కుమార్తె ఎలా ఉంటుందో, 12 గంటలకు కొడుకు ఎలా ఉంటున్నాడో, ఉదయం భర్త ఎలా ఉంటున్నాడో, మధ్యాహ్నం భార్య ఎలా ఉంటుందో, ఇంటి వారి నడతలు క్రైస్తవులు బాగుగా కనిపెట్టుకుంటారు. వారి పేరే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడు అలాగేనండి, ఎంతసేపు నిండాడండి, మరి తాగుడు అలవాటు పడిపోయాడు. అందుకే సాయంకాలం చేసి నేనే తెచ్చిచ్చేస్తాను ఒక ప్యాకెట్ అని ఈ దుర్మార్గురాలే ప్రోత్సహిస్తుంటది. మళ్ళీ చర్చికి వచ్చి, పాస్టర్ గారు మా బాబు అని రకరకాల దీర్ఘాలు తీసి తాగేస్తున్నాడండి. ప్రార్థన చేయరా, సాయంకాలం ప్యాకెట్ తీసుకెళ్లి ఈవిడ ఇచ్చి ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయరా. దుర్మార్గురాల, నువ్వే వాడి చేత తప్పు చేయించి నువ్వే నిలబడి అన్నీ చేయించి అలవాటు అయిపోయిందని నువ్వే చెప్పి ఇప్పుడు మళ్ళీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి పనికి మాలిన పదాలు పలుకుతావా? అంటే దేవుని ప్రార్థన నీకు ఆ దుర్మార్గాలకి ఎంత తేలిగ్గా మారిపోయింది చూడండి. విడిపించడు దేవుడు, మొత్తేస్తాడు, అక్కడే చచ్చేటట్టు చేస్తాడు. అవును, కాబట్టి వీళ్ళకి అన్ని జ్ఞానాల బుద్ధులు ఉన్నాయి, ఇంటిని మాత్రం బాగు చేసుకునే బుద్ధి వారికి లేదు. అదిగా చెప్తున్నా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేనికి తగ్గట్టుగా? ఎస్, నింటిలో నీతి పరుడు ఒక్కడుంటే చాలు, ఆ నీతికి తగ్గట్టుగా నీ ఇల్లు వర్ధిల్లింప చేస్తాను. నీ పిల్లల్ని నీ నీతికి తగ్గట్టుగా వర్ధిల్లింప చేస్తాను. నీ భర్తను నీ నీతికి తగ్గట్టుగా వర్ధిల్లింప చేస్తాను. అంతేగాని నీ సంపాదనకు తగ్గట్టుగా అలగనలేదు, నీ మేడకు తగ్గట్టుగా అలగనలేదు, నీ డ్రెస్సుకు తగ్గట్టుగా అలగనలేదు, నీ ఉద్యోగానికి తగ్గట్టుగా నిన్ను నేను దీవిస్తాను అనలేదు. నీ నీతికి తగ్గట్టుగా, నీ నీతి ఎలాగుంటుందో నీ వెనకాల వెళ్తున్న నీ పిల్లల నీతి కూడా అలాగే ఉంటుంది. తేడా ఏముండదు, ఏముండదు. మోసపోకు క్రైస్తవుడా, నువ్వు ఏమి విత్తుతావో యు విల్ రీప్ ద సేమ్ 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 అదే కోస్తావు, అదే కోస్తావు. ఫాలో ద వర్డ్ నాట్ ద వరల్డ్. వాక్యం పాటించు, ప్రపంచాన్ని కాదు. ఐగుప్తు దేశాన్ని చూసి విగ్రహారాధన నేర్చుకున్నారు, ఈరోజు లోకాన్ని చూసి మన పిల్లలు ఏవేవో నేర్చుకుంటున్నారు. జాగ్రత్త, వారి మీద నిఘా ఉంచండి, మీ పిల్లల మీద. లేదా రేపటికి నీకు ఆత్మీయ జీవితము ఉండదు, ఇంకా ఉండదు. ఒకప్పుడు ఇంట్లో అందరూ క్రైస్తవులే అనట అని మీ ఇంటిని చూసి చెప్పుకోవాలి. అంటే ఇప్పుడేంటి, పూర్తిగా దుర్మార్గులు, విగ్రహారాధికులు, బొమ్మల్ని ప్రేమించే వాళ్ళు. ఎక్కడ చూసినా వాంతి, ఎక్కడ చూసినా వెంగిలి, ఎక్కడ చూసినా నడినెత్తిన గాయాలు, ఎక్కడ చూసినా కురుపులు, గడ్డలు, పుండ్లు, పచ్చి గాయాలు. ఎక్కడ క్లారిటీ, క్లీన్లీనెస్ ఉండదు, స్వస్థత ఉండదు. కారణం వీళ్ళు లోకాన్ని వీళ్ళు కాపీ పేస్ట్ చేసుకుంటున్నారు. సంఘములో ఉండి లోకాన్ని పాటిస్తున్నవాడా ఎందుకు వేషాలు వేస్తావు? అయితే లోకస్థుడిగా బతుకు, లేదా లోపలికి వచ్చే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంఘస్థుడిగా బతుకు. ఏదో ఒక జీవితమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోసపోకూడదు. అందుకే ఆకుమతి డానిల్ అనుకుంటాడు, ఎన్నాళ్ళు మోసగిస్తావు, వెన్నాళ్ళు మోసపోతావు, వెన్నాళ్ళు మోసపోతావు, వెన్నాళ్ళు మోసపోతావు. ప్రేమ ప్రేమనే క్రైస్తవుడా, బోధొకటాయనే బ్రతుకొకటాయనే, బోధొకటాయనే బ్రతుకొకటాయనే. యేసావు వేషమేసి యాకోబు స్వరము చూపి, ఎన్నాళ్ళు మోసగిస్తావు, వెన్నాళ్ళు మోసపోతావు, వెన్నాళ్ళు మోసపోతావు, వెన్నాళ్ళు మోసపోతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందరికి మోసం చేస్తావు? దేవుడు నిన్ను మోసం చేయటానిక ఐగుప్తులో నుంచి విడిపించి కానాను యాత్రలో కొనసాగా చేయడానికి చేయించింది. లోకంలో నుంచి, శాపంలో నుంచి విడిపించి ఈ విధంగా మోసం చేయటానిక, నిన్ను మోసం చేసుకోవటానిక. సంఘమా, ఒక్కసారి ఆలోచించండి సంఘమా.
కానాను యాత్రలో వారు ఏది చేసి రాలిపోయారో పిట్టల్లాగా ఈరోజు మనము విశ్వాస యాత్రలో అలా రాలిపోకూడదని బ్రతకాలని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞాపిస్తున్నాడు. అద్భుతం. సరళమైన మాటలు, ఇందులో అర్థం కాలేనివి ఏమి మర్మాలు, ఏ అర్థం కాని భాషలు ఏం లేవు ఇక్కడ. వెరీ ప్లెయిన్ గా దేవుడు మాట్లాడాడు. నువ్వు లోకస్తుడువా సంఘస్తుడువా? లోకమైతే నీకు సంఘంతో పని లేదు, మానేయండి. అందుకే చెప్తున్నాను, ఆది నుంచే చెప్తున్నాను, నువ్వు లోకస్తుడుగా బతుకుతాను. నచ్చినట్టుగా వీళ్ళు తాగారండి, నేను తాగుతానండి. వీళ్ళు గొడ్డలిప్పుకొని డాన్స్ చేశారండి, మేము చేస్తామండి. ఏమండి, వీళ్ళు వ్యభిచరించరి, మేమును అదే చేస్తామండి అనుకుంటే నీవు గతించి రాలిపోని ఇశ్రాయేలీయుడివే గాని దేవుడు నిజముగా నాటిన నిజమైన దైవ కుమారుడివి, దేవుని విశ్వాసివి కాలేవు కావు. గనుక ఈ సందర్భము ఖచ్చితంగా మీ మనసులో నాటనివ్వండి. ప్రభువా, నేను ఇశ్రాయేలీయులుగా కాకుండా నీ కుమారుడుగా నీ కుమార్తెగా నిజమైన ఇశ్రాయేలీయుడుగా బ్రతుకుతాను. ఒక తీర్మానం చేయండి.